నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్తే సార్ రావి చెట్టు మర్రి చెట్టు ఇవి ఎక్కువగా అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ అంటే ఎక్కువ అబ్జర్వ్ చేసి చూస్తే ఇళ్ళల్లోనే ఎక్కువ పెరుగుతాయి ఇవి అండ్ చిన్నప్పటి నుంచి నేను వినేది ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు వాటిని కట్ చేయకూడదని చెప్పేసి అంటూ ఉంటారు మొక్కలున్నా సరే కొట్టి రా అని చెప్పేసి అంటూ ఉంటారు ఎందుకలాగా అంటారు అంటే ఒకవేళ అంటే ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేయకూడదు అని అంటే సమయం సందర్భం ఏమైనా ఉంటాయండి వాటికి ఎందుకలా అంటారు దాని దాని ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉంటాయంటారా లేదంటే మీకు తెలిసి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ రీజన్స్ ఏమైనా ఉన్నాయా శ్రీ శ్రీగురు భీనమహ శ్రీమాంత్రే నీకు ఈ ప్రశ్నలు ఎవరిస్తారాయన వెరీ వెరేట్ అంటే బస్సులో పోయేటప్పుడు అటుపోయేటప్పుడు చూస్తూ ఉంటాయింది అంటే ఈ మధ్య ఇక్కడ కోటలకు ఎప్పుడైనా పోయినప్పుడు ఏదైనా కోటల మీద ఇవే కనిపిస్తూ ఉంటాయి ఏదైనా పాత బిల్డింగ్ పాత బిల్డింగ్ అవే కనిపిస్తాయి నాకు అవే అనిపిస్తాయి అనమాట ఈ ఎలా వచ్చి ఉంటాయి ఏంటిది అని అంటే వేరే చెట్లు మామిడి చెట్టు పెరిగితే బాగుండే కదా రాయి చెట్టు ఎందుకు పెరగాలి నిజం సార్ నాకు అలా చాలా అనిపిస్తుంది ఇప్పుడు నేను విజయవాడ వెళ్తుంటాను కదా అంటే ఇంటికి వెళ్తాను కదా ఇంటికి వెళ్ళే టైంలో నాకు అదే అనిపిస్తుంది ఏదైనా చెట్లు కానీ లేదా ఏదైనా ప్లేస్ చూసినప్పుడు నాకు వెంటనే ఆ థాట్సే వస్తాయి క్వశ్చన్స్ అయితే విభత్సంగా వచ్చేస్తాయి మంచి విద్యార్థి లక్షణం అది విషయం ఏంటంటే ఇప్పుడు లాగానే నాకు కూడా విపరీతమైన డౌట్లు అంటే నేను ప్రతిసారి అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ రావి చెట్లు పెరగడం చెట్ల మీద మర్రి చెట్లు వస్తాయి మేడి చెట్టు రావి మేడి మర్రి తప్ప ఇంకా వేరే ఏ చెట్టు రావు చింత చెట్టు రాదు ఇంకే చెట్టు రావు మరి ఆ చెట్లు వస్తాయంటే నానా ఎవరన్నా పోయి అక్కడ గోడలో ఏమన్నా రావి చెట్టు ఏమైనా మొలికేసారా ఎందుకు అక్కడ పెరిగింది అని అంటే సమాధానం లేదది ఎక్కడ సమాధానం ఎవరు చెప్తారు ఇట్లాంటి క్వశ్చన్ లేదు చిన్నప్పుడు వచ్చిన క్వశ్చన్ నిజంగా చెప్పాలంటే మంచి పెద్ద గొప్ప గొప్ప మేధా చిన్నప్పుడు నిజంగా ఈ క్వశ్చన్ పెద్ద ఇదిగా ఉండేది నిజం సార్ ఆ గోడ మీద చిన్న మొక్క కనిపిస్తే బ్యూటీ ఉండేది ఆహ్లాదకరంగా అనిపించేది సేమ్ టైం క్వశ్చన్ మార్క్స్ నాకు ఆ ఇంటి ఓనర్కి మాత్రం బాధ గోడలు జీలు వేర్లు వచ్చేసి అని చెప్పి దీనికి కారణం ఏంటంటే కనుక ఇవి దేవతా వృక్షాలు అంటారు రావి చెట్టు మర్రి చెట్టు ఇవి పంచ పల్లవాలు అంటారు ఇవి రావి మేడి జువ్వి జమ్మి ఈ పంచ పల్లవాలకు సంబంధించి ఏవైతే ఉందో ఇవి చాలా అద్భుతమైనటువంటి వృక్షాలు ఇవి ఈ ఐదు వృక్షాలకు సంబంధించి ఏంటంటే కనుక ఈ వృక్షాలకు గొప్పతనం ఏంటంటే వీటి యొక్క సమిధలతో యజ్ఞం చేయాలి సరే ఆ యజ్ఞము అదంతా తర్వాత భాగం ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే గోడలో నుంచి వస్తాయి వాటిని ఎందుకు కట్ చేయాలి ఎప్పుడు కట్ చేయాలి ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు కానివ్వండి తర్వాత శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం వచ్చినప్పుడు కానివ్వండి గురువారము పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు వీటిని కట్ చేయాలి పసుపు వేసి కొబ్బరికాయ వేసి కట్ చేయాలి అవి మంచి ముహూర్తాలు అవి యోగ ముహూర్తంలో అంటే అవి దేవ వృక్షాలు అంటారు దేవ వృక్షాలు ఇంట్లో పెరుగుతాయి ఎప్పుడు పెరుగుతాయి అని అంటే ఎప్పుడైతే కనుక ఒక నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా ఆ ఇంటి మీద పడుతుందో ఆ ఇంటిని ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతో దేవతా వృక్షాలు పితృదేవతలు ఆ వృక్ష రూపంలో వెలుస్తారు అక్కడ సింపుల్ చూడు పా పాడుబడినటువంటి దయ్యాల కొంపల్లాగా ఉంటాయి కొన్ని మన తెలంగాణలో నువ్వు ఎక్కడన్నా పోతే నీకు క్లియర్గా అనిపిస్తాయి సిరన్నపల్లి గడిగిపోయినాయి అడిగిపోయినా సరే ఓడలు పట్టుకొని దాంట్లో నుంచి పెరుగుతాయి అన్నమాట ఎందుకు రాబా పెరుగుతాయి అని అంటే కారణం ఇదే అంటే ఎక్కడైతే కనుక జనసంచారం ఉండదు ఎక్కడైతే గనక నెగిటివ్ ఎక్కువగా ఉంటుందో ఆ నెగిటివ్ను పారద్రోలడానికి పితృదేవతలు రూపంలో అక్కడ వెలిచి ఆ నెగిటివ్ను పారద్రోవడానికి ప్రయత్నం చేస్తారు సో అవి నువ్వు తీయకపోతే నీకు రెగ్యులర్గా కనిపిస్తున్నటువంటి గోడలు కూలిపోతాయి ఇల్లు కూలిపోతుంది ఏదో జరుగుతుంది అని భయం సో అవి తీసేటప్పుడు ఏంటంటే పుష్యమి నక్షత్రంలో దాంట్లో గనక తీస్తే గనక ఆ నెగిటివ్ పోతుంది దీనికి సంబంధించిన వృక్షము తీసేయవచ్చు అనేది ఒక పద్ధతి లేకపోతే ఊరికే చెప్పరు వాస్తవంగా చెప్పాలంటే అట్లా వస్తే ఇల్లు వదిలిపెట్టాలని నేము ఇల్లు వదిలిపెట్టాలి ఇంట్లో రావి చెట్టు మర్రి చెట్టు కనుక ఇంట్లో గోడలో నుంచి వెలిసింది అని అంటే గనక ఇల్లు వదిలిపెట్టాలని అర్థం ఇంట్లోకి గుడ్లగూప చొరిన ఇంట్లోకి నేరుగా కాకి వచ్చిన తర్వాత ఇంట్లోకి గబ్బిలాలు చచ్చుకొని వచ్చినా తెలిసి సమ్ నెగిటివ్ ఉంది అని అర్థం అంతెందుకు నేను చెప్పను బట్ సర్లేదు చెప్పండి మళ్ళీ తెలుసుకుంటారు సార్ ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి కాయిన్కి బోత్ సైడ్ ఉంటుంది ఒక సైడ్ అయితే ఉండదు కదా ఏది తీసుకోలో అదే తీసుకుంటారు నేను పూరి జగన్నాథ్ దేవస్థానంకి వెళ్ళినప్పుడు దాని తర్వాత లింగరాజు దేవస్థానంకి వెళ్ళాను లింగరాజు దేవస్థానంకి వెళ్ళగానే ఆ రైట్ సైడ్ టెంపుల్లో వెళ్ళి చూశాను నేను టెంపుల్కి రైట్ సైడ్లో పా పాకశాల ఉంటుంది అక్కడ వంటశాల ఉంటుంది బట్ అక్కడ వంట చేస్తూనే ఉన్నారు కానీ గబ్బిలాలు అక్కడ దూరిపోయాయి విపరీతమైన గబ్బిలాలు దూరిపోయాయి దాంట్లో సో అక్కడ దేవస్థానానికి ఎవరు వెళ్ళినా సరే నాకు తెలిసిపోయింది అక్కడ దేవస్థానంలో ఎస్ ఇక్కడ లేదు సంథింగ్ ఇక్కడ నెగిటివ్ ఉంది ఇవి నెగిటివ్ ఉండే చూపించేది అవే గబ్బిలాలు అక్కడికి రాకూడదు వాస్తవంగా అంతేందుకు ఒక మహానుభావుడు పుట్టభర్తి సత్యసాయి బాబు గారు ఆయన ఉన్నని రోజులు పుట్టపర్తిలో ఒక గబ్బిలా లేదండి ఇవాళ పుట్టపర్తి ఆశ్రమం లోపల విపరీతమైనటువంటి గబ్బిలాలు తిరుగుతున్నాయి అది నెగిటివ్ సిమ్టమే ఆయన ఉన్నప్పుడు సాక్షాత్తు దైవం ఉన్నట్టుగానే ఉంటుండే ఆయన లేరు ఇప్పుడు అక్కడ అందరూ భక్తి భావనతో ప్రతిరోజు వేదాలు చదువుతున్నారు అన్ని చదువుతున్నారు కానీ ఆ తత్వము ఆ శక్తి లేదు కదా గబ్బిలాలు వచ్చేసాయి ఇక్కడికి ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండి ఉండి ఒకసారి ఇదవుతుందో దాని యొక్క ఎనర్జీని క్రాప్ చేసుకోవడానికి ఇవి వచ్చేస్తాయి అంటే ప్రొటెక్టర్ లేనప్పుడు వచ్చేస్తాయి ఇక్కడికి సో అందుకోసమని ఈ పంచ పల్లవాలు చాలా కీలకమైనవి వాటిని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి అంతేందుకు నాకు తెలిసినటువంటి కుటుంబమే ఉంది వాళ్ళ కుటుంబంలో ఇప్పటికీ వాళ్ళ అన్నదమ్ములు అందరు కొట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళ కుటుంబంలో ప్రతి ఆడపిల్ల ఊరేసుకొని చచ్చిపోతూనే ఉంది కుటుంబంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల చనిపోతుంది దాదాపు ఎనిమిది మంది ఆడపిల్ల చనిపోయారు ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఇప్పటికే ఆ రావి చెట్టు ఆ ఇంటిని అనుకొని పెరిగింది ఇంకా ఉంది ఆ రావి చెట్టు తీస్తూనే ఉన్నారు అది పెరుగుతూనే ఉంది అది రావి చెట్టు జరుగుతున్నాయి నేను చాలామంది ఇంట్లో చూశాను నేను అవి వంశ వృక్షం ఏదైతే ఉంటుందో వంశంలో ఏవైనా తప్పులు జరిగితే అవి ఈ రూపంలో మనకి ఏదో ఒక నిమిత్త రూపంలో చూపిస్తాయి మనకి ఆ నిమిత్తాలకు మనం కర్మకాండలు క్రియాకాండలు చేసుకోకపోతే కరెక్ట్ కాదు ఇది కేవలం మన భారతదేశంలో లేదండి ఈజిప్ట్లో ఉంది తర్వాత నైజీరియాలో ఉంది తర్వాత చైనాలో ఉంది అన్ని కంట్రీస్లో ప్రతి ఒక్క చోట వేరే వేరే విధానాల్లో ఉన్నాయి ఇది ఒక్కటం కాదు ఇది చెప్పగానే కొంతమంది ఏంటంటే ఇవన్నీ దరిద్రాలని మనోళ్ళకే ఉంటాయి ఇవన్నీ భయపెట్టేయడాలు ఇవన్నీ అంటారు నథింగ్ ఈజ్ స్కేరీ థింగ్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరివి ఇప్పుడు పుట్టినోడి నువ్వు అనుకుంటున్నావా అది నీ మూర్ఖత్వం అది ఈ ప్రకృతి ఎప్పటికీ ఉంటుంది ఈ ప్రకృతిలో మనం రావడము పోవడం రావడం పోవడం సహజ సిద్ధం అది నెవ ప్రతి ఒక్కరు కూడా ఫర్ ఎవర్ కాదు ఎవ్రీ వన్ హ్యావ్ టు ట్రావెల్ దిస్ ఈజ్ లైక్ ఎ సైకిల్ ఇవాళ ఇక్కడ పుట్టినోడే రేపు జర్మన్లో పుడతావు ఎక్కడో ఎక్కడో పుడుతూనే ఉంటావు నీ కర్మ విపాకం నువ్వు తేల్చుకుంటూనే ఉంటావు కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్క ధర్మశాస్త్రం నమ్ముతుంది ప్రతి ఒక సంస్కృతి నమ్ముతుంది కర్మశాస్త్రాన్ని కానీ కర్మశాస్త్రం లోపల కర్మజ్ఞానానికి సంబంధించిన దాంట్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి యొక్క తత్వాన్ని తెలుసుకున్నది భారతీయ జ్యోతిష్ శాస్త్రం భారతీయ విజ్ఞానం కాబట్టి మనం తొందరగా మనము ఇదవుతూ ఉంటాం ఈజిప్ట్లో కూడా ఉన్నాయి వాళ్ళు కూడా మమ్మీ లీజ్ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఎందుకు లేదు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నాయి అందుకోసమే ఒక చెట్టుని తీయాలన్నా ఒక పుట్టని తీయాలన్నా సరే ఒక పద్ధతి ఒక రోజు కావాలి మా ఇంట్లో పుట్ట పెరిగింది సడన్గా పుట్ట వచ్చేసింది ఎట్లా వచ్చిందో తెలియదు నా దగ్గరికి వస్తారు మా పొలంలో ఉన్నట్టుండగా పుట్ట వచ్చేసిందండి జస్ట్ ఒక ఐదు రోజులు నేను పొలంకి వెళ్ళలేదు ఐదు రోజుల్లో పుట్టొచ్చేసిందండి నాకు డౌట్ ఉందండి సడన్గా పుట్టొచ్చేస్తారు పుట్టనేమో తీయద్దు పుట్టను తీస్తే అసలు సంతానం జరగదు అనేది ఒక ఇది ఉంది పుట్టం తీయాలంటే చాలా జాగ్రత్తగా తీయాలి ఎలా తీయాలి మరి పుట్టం తీసే పద్ధతి ఏంటి చాలా ఉంటాయి సో ప్రతి ఒక్కదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది ఆ కార్యకారణ సంబంధ తత్వ వివేచన తెలుసుకోవడమే జ్యోతిష్ శాస్త్రము సనాతన ధర్మశాస్త్రం అవి తెలుసుకుంటూ మానవ జీవనాన్ని సుగమం చేసుకుంటూ వెళ్ళాలి చాలామంది ఇది కూడా అనుకుంటారు ఎక్కడ అండి నేను లగ్జరియస్ హౌసెస్ చూశాను వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళ ఇల్లు ఉంటుంది ఒక్క ఇన్సెక్ట్ ఉండదు వాళ్ళ ఇంట్లో చాలా బాగా నీట్గా ఇల్లు కట్టుకున్నారు ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అని అంటారు ఎస్ దిస్ ఈజ్ రైట్ ఒప్పుకుంటా బట్ వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారా నాకు చెప్పండి వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు వాళ్ళే ఎక్కువ హాస్పిటల్ బిల్స్ కడతారు ఎస్ వాళ్ళు అలా ఓవర్కమ్ చేయొచ్చేమో ఇలా వీళ్ళని పట్టుకుంటాయి ఏవి త్రిదులు ఎప్పుడు వదిలిపెట్టవు నువ్వు ఆది దైవికంగా తప్పించుకోవచ్చు ఆది భౌతికంగా అంటే వేరే దీనివల్ల తప్పించుకోవచ్చు కానీ ఆధ్యాత్మికం మానసిక బాధ శారీరక బాధ నుంచి నువ్వు తప్పించుకోలేవు పూర్వజన్మ కృతం కర్మ వ్యాధి రూపైన పీడ్యతే లేదంటే వ్యాధి రూపంలో వచ్చి నేను పీడిస్తుంది సో కర్మ విపాకాన్ని సూచించేటివి శకునాలను సూచించేటివి ఇవన్నీ కూడా అయితే దీంట్లో నుంచి విముక్తి పొందాలంటే ఏం చెయ్యాలి అనంటే ప్రతి ఒక్క వ్యక్తి పంచపల్లవాలను కనీసం నూట ఎనిమిది పంచపల్లవాలను సరే నాటాలి అని చెప్పి ధర్మశాస్త్రం ప్రతి పుట్టినరోజు ఒక చెట్టు నాటు మంచిదే కదా వాస్తవంగా చెప్పాలంటే రావి చెట్లని నువ్వు ఎంత నాటితే నీ వంశవృక్షం అంత పెరుగుతుంది రావి చెట్టు మర్రి చెట్టు రావి మర్రి మేడి జువ్వి మామిడి పనస ఈ చెట్లు చాలా మంచి చెట్లు ఇవి నువ్వు ఎంతగా ఈ చెట్లను పెడితే అందులోపల శ్రేష్టమైనవి రావి చెట్టు తర్వాత మర్రి చెట్టు తర్వాత జమ్మి చెట్టు జమ్మి చెట్టుకున్న గొప్పతనం ఏంటంటే ఈవెన్ ఏదైనా ఒక చెట్టు నీడ పడితే అక్కడ పంట పెరగదు కానీ జమ్మి చెట్టు నీడ పడితే ఆ పంట ఇంకా చక్కగా పెరుగుతుంది నేను మధ్యప్ర రాజస్థాన్ వెళ్ళాను మొత్తం జమ్మి చెట్లే అక్కడ అంత ఎడారి ప్రాంతంలో కూడా చక్కగా వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు ఎలా జమ్మి చెట్టు ఔషధ వృక్షం అది సో ఈ వృక్ష సంపద గురించి ఎంతమందికి తెలుసండి ఎంతమందికి ఏ పాఠ్య పుస్తకాల్లో నేర్పిస్తున్నారు ఇప్పుడు వృక్ష సంపద గురించి బయోటెక్నాలజీ అని చెప్పి బయోలజీ అని చెప్పి వృక్షాల్లో అవి ఉంటాయి ఇవి ఉంటాయి నేర్పిస్తున్నావు కానీ వృక్షము యొక్క తత్వం ఏంటిది ఆ వృక్షం వల్ల నీకెంత ప్రయోజనం అది చెప్పట్లేదే వృక్షశాస్త్రం చెప్తున్నారు కానీ వృక్షశాస్త్రంలో వాటిన ఆయుర్వేద గుణాలు చెప్పట్లేదు నిజంగా ఇప్పుడున్న పిల్లలకు కనీసం ఒక ఐదు వందల వృక్షాలకు సంబంధించి చిన్నప్పటి నుంచి ఇది మూడవ తరగతి నుంచి పదవ తరగతి లోపల ప్రతి ఒక అకాడమిక్ ఇయర్లో ఒక వంద చెట్ల గురించి వాళ్ళకి నేర్పి నేర్పిస్తే చాలు కదండి ఐదు వందల చెట్ల గురించి ఈజీగా నేర్చుకుంటారు ఒక ఐదు వందల చెట్ల గురించి పిల్లలకి నాలెడ్జ్ వస్తే వాళ్ళకి ఎందుకని రోగాలు వస్తాయి వాళ్ళ మన యొక్క అకాడమిక్ థియరీ మారాలి థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ సార్ ఎందుకంటే చాలా చోట్ల నేను చూశాను ఇంటి పాడుబడిన గోడల మీద చిన్న చిన్న చెట్లు మొలవటాలు అవన్నీ చూసి నాకు చాలా డౌట్ వచ్చేది వాటి దానికి క్లియర్గా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు